మ కథలకు స్వాగతం తెనాలి రామలింగం కథలు కృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది రోగం ఆ రోజుక ఆ రోజుకు ముదిరిపోతోంది చివరికి ఇక బతకదనే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి అప్పుడు ఆమెకి మామిడి పండ్లు తినాలని మనసైంది తన కోరిక రాయల వారితో చెప్పింది కానీ అది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం నలుమూలలకు పంపారు కాలం కాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళు తిరిగి తిరిగి వట్టి చేతులతో తిరిగి వచ్చారు వాళ్ళొచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయింది కనీసం నా తల్లి ఆఖరి కోరికైనా తీర్చలేకపోయాను కదా అని రాయలవారు విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు అప్పుడు కొంతమంది పురోహితులు రాయల వారి దగ్గరికి వచ్చి ఏలినవారు అంతగా విచారించాల్సిన పని లేదు శాస్త్రాలని అనుసరించి తమరు వేయి ఎనమండుగుడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు దానివల్ల తమ తల్లిగారి మనసులో కోరిక తీరుతుంది ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు సరే వాళ్ళ సలహా ప్రకారం పదో రోజున ఈ దానం చేయటానికి అన్ని సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు రామలింగానికి ఈ బ్రాహ్మలు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్తి చేయాలనుకున్నాడు పదో రోజు వచ్చింది వెయ్యిన్ని ఎనిమిది బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు బ్రాహ్మలు దానం పొందటానికి రాయల వారి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లు ఇనుప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు మొదటి బ్రాహ్మడు పోతుండగా రామలింగం పిలిచి ఇదిగో ఇది ఒకటి వేయించుకుపోండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీ చూపిస్తూ పాపం బ్రాహ్మణుడు తెల్లపోయి ఇదెందుకు అని అడిగాడు ఎందుకేమిటి అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక్కో వాత పెట్టించుకుపోవాలి దానం అక్కర్లేదు వాత అక్కర్లేదు అంటే నే చెప్పేదేమీ లేదు కానీ వాత పెట్టించుకుపోతే కానీ మీకు మామిడి పంట దానం ఇవ్వరు తర్వాత మీ ఇష్టం అన్నాడు ఇది వినేసరికి బ్రాహ్మణకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోవటానికి వాళ్ళకి మనసొప్పలేదు కానీ బంగారు మామిడిపల్ల ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కో వాత వేయించుకొని ఆ వాతలు కనపడకుండా ఉత్తరీయాలు కప్పుకొని రాయల వారి దగ్గరికి పోయారు వాళ్ళల్లో ఒక దురాస పోతూ రామలింగం చెవిలో నాకు రెండు దయచేయించాలి అని కోరాడు సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మడికి రెండు వాతలు పెట్టి పంపించాడు అతను రాయలవారి దగ్గరికి పోయాడు అందరితో పాటు రాయలవారు ఈ బ్రాహ్మడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చారు పాపం బ్రాహ్మడు తను రెండు వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక పండే ఇచ్చారనుకుని పై ఉత్తరీయం తీసి రెండు వాతలు చూపిస్తూ రెండు వేలు చూపెట్టాడు ఈ రెండు వాతలేమిటి అన్నారు రాయలవారు చిత్తం రామలింగం గారి దయ నా కోరిక ప్రకారం రెండు వాతలు వేసి రెండు పాళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు రాయలవారికి ఒకేసారి నవ్వు కోపం రెండూ వచ్చాయి ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించారు రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు రాయలవారు వాళ్ళకు ఆ వార్తలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు ఎవరూ చెప్పలేదు మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయింది ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయింది ముందు నాయన నాకు ఈ వార్తలన్నా పెట్టరా బాబు ఈ బాధ పోతుంది అని కోరింది సరే కదానని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపలనే ఆమె గారు చనిపోయింది నా తల్లి ఈ ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేనెంతో విచారిస్తున్నాను ఇంతలో ఏలిన వారి తల్లిగారు చనిపోయారు వారి తుది కోర్క తీర్చడానికి పురోహితులు శస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను సందడిలో సందడి నేను కూడా వాతల దానం ఇచ్చుకోవటానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం రాయలవారికి బ్రాహ్మలు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది దానం పొందిన బ్రాహ్మలందరి చేత వాళ్ళ వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు